ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో టీడీపీ గుండాల దాదాగిరి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీడీపీ గుండాలు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దౌర్జన్యాలకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి వాళ్ళు ఎక్కడైతే రెడ్ బుక్ అని హింట్ ఇస్తున్నారో అక్కడ ప్రతి చోట ఈ దౌర్జన్య కాండలు జరుగుతూనే ఉన్నాయి. తిరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా కూడా బాధితుడి కంప్లైంట్ తీసుకోకపోగా తిరిగి వాళ్లపైనే బలవంతపు కేసులు పెడుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాం. ప్రస్తుతానికి పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో టీడీపీ గుండాల దాదాగిరికి సంబంధించిన విజువల్స్ మనం క్లియర్ గా కనిపిస్తోంది. అక్కడ పోలీసులు కంట్రోల్ చేస్తున్నా కూడా ఒక కట్టె పట్టుకొని పరిగెత్తి దాడికి దిగే ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చినటువంటి నంబూరిపై టీడీపీ గుండాలు దాడికి దిగిన యత్నాలను మనం విజువల్స్ లో చూస్తున్నాం. కారు ధ్వంసాన్ని చేస్తున్నారు, పోలీసులు అక్కడే ఉన్నారు. వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా అసలు పోలీసులు అని కూడా లెక్క చేయట్లేదు. వాళ్ల ముందుంది కేవలం దాడి చేయటం, ధ్వంసం చేయటమే అన్నట్లుగా కనిపిస్తోంది. ముంపు ప్రాంతాలని పరిశీలించాలి. అక్కడ ఉన్న ప్రజలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి నంబూరి శంకర్రావు అక్కడి పరిశీలనకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ గుండాలు కట్టెలతో దాడులు చేస్తున్న దృశ్యాలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. కార్లు ధ్వంసం చేశారు, పోలీసులు ఆపుతున్నా కూడా అడ్డుకొని వెంబడించి మరీ వారిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, వారి పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సాయం అందుతుంది, యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడానికి మాత్రమే నంబూరి శంకర్రావు అక్కడికి పరిశీలనకు వెళ్లారు. పరిశీలనకు వచ్చిన వారిపై కూడా ఇలాంటి దాడులకి దౌర్జన్యాలకి దిగుతున్నారు. పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయినా పోలీసులు కూడా వాళ్ళకి లెక్క పెట్టట్లేదు. గుండాలు బీహార్ రౌడీయిజం మొత్తం ఇప్పుడు ఏపీలోనే కనిపిస్తుందా అన్నట్లుగా కనిపిస్తున్నాయి అక్కడ దృశ్యాలు. నంబూరి అక్కడ కారు ధ్వంసం చేస్తున్న విజువల్స్ మనం క్లియర్ చూస్తున్నాము. వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, అయినా కూడా ఆపి అడ్డుపడి మరీ కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లినటువంటి నంబూరి శంకర్రావుపై ఈ ఘటన జరిగింది. ఒక ఇదనే కాదు, పరిశీలనకు వెళ్లిన వారిపై ఇలాంటి దాడులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనడానికి ఇటువంటి ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పరిశీలనకు వెళ్లిన వాళ్లపై కూడా దాడులు చేయొచ్చా? అంటే ఇట్లాంటి ఘటనలు చూస్తే ఏమనిపిస్తోంది? పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు పరితెగించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు పెద్దకూరపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు, వెళ్ళడానికి రెడీ అయ్యారు. అక్కడ బాధితుల్ని పరామర్శించి పూర్తిగా వరదకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి బయలుదేరారు. అయితే శంకర్రావు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు కారుల్లో పెద్ద పెద్ద రాళ్లు నింపుకున్నారు. దాంతో పాటుగా పెద్ద పెద్ద కర్రలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వైకుంఠపురం ఎండ్రాయి ప్రాంతంలో మా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా నంబూరి శంకర్రావు పైన దాడి చేయాలనే ఒక పథకం ప్రకారం అక్కడికి చేరుకోవడం జరిగింది. వైకుంఠపురం నుంచి ఎండ్రాయి చేరుకున్నారు. అయితే ఎండ్రాయి ఎంట్రన్స్ లో నంబూరి శంకర్రావును అడ్డుకునేందుకు అక్కడ పోలీసులు కూడా రెడీ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే నంబూరి శంకర్రావు ఇంకా దారిలో ఉన్నారు, వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేశారు. పెద్ద పెద్ద కర్రలు, వాళ్ళ చేతుల్లో చూస్తే పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఒక్కసారిగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మీకేం పని ఇక్కడ మిమ్మల్ని ఈ నియోజకవర్గంలో తిరగని మీరు బయటికి రావడానికి కృషి చేసినట్టు ఒక్కసారిగా ఆ కరాలతో దాడి చేయడం జరిగింది. అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆమెను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు కన్నా పోలీసులు అక్కడ కేవలం చూస్తే ఒక 10 మందే ఉన్నారు, కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాత్రం 100 మంది పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వచ్చి దాడి చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భాష్యం ప్రవీణ్ ఎప్పుడు ఈ నియోజకవర్గం పెట్టారో అప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు పరితెగించారు, దాడులకి పాల్పడుతున్నారు, గ్రామాల నుంచి వెళ్లిపోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలానే కార్యకర్తలకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాళ్ళు చేతులు విరగొట్టిన పరిస్థితి. ఈ రోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అందగా ఉండాలన్న నంబూరు సంఖ్యలో వెళ్తూ ఉండగా మధ్యలోనే తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ఖచ్చితంగా ఎస్పీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఖచ్చితంగా నంబూరు శంకర్రావు చెప్తూ ఉన్నారు, ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఈ రౌడీజం ఏంటి, వరద బాధితులను పరామర్శించడానికి వాళ్ళకి అండగా మేము వెళ్తూ ఉంటే ఈ రౌడీజం ఏంటి, పూర్తిగా నా పైన దాడి చేయడానికి తెలుగుదేశం నాయకులు కారుల్లో పెద్ద పెద్ద కర్రలు అలానే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం ఏంటి, నేను సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే ఎస్పీతో మాట్లాడే అర్థం జరిగింది. ఇంకా అక్కడ మోహరించి ఎండ్రాయ్లో టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడ మోహరించారు. ఖచ్చితంగా శంకర్రావు కనుక ఇప్పించి వరద ముందు ప్రమాదానికి వెళ్తే ఖచ్చితంగా దాడి చేస్తామని తెలుగుదేశం నాయకులు మాత్రం ఇంకా ఎండ్రాయ్లోనే ఉన్నారు. పోలీసులు వాళ్ళ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం పోలీసులు బేఖాతర్ చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో టీడీపీ గుండాల దాదాగిరి మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. నంబూరి శంకర్రావు ముంపు ప్రాంత పరిశీలన కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పక్కా పథకం ప్లాన్ వేసుకొని టీడీపీ గుండాలు దాడికి దిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు అడ్డుకొని అడ్డు చెప్తున్నా కూడా వినే పరిస్థితి అయితే టీడీపీ గుండాల్లో కనిపించడం లేదు. Come on, 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 come on